ఈ వీడియోలో మనము ఉసిరికాయ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. చూసారు కదా చెట్టుకి ఎంత బాగున్నాయో ఉసిరికాయలు. ఈ చెట్టు నుంచి తీసిన ఉసిరికాయలండి, ఇవి చాలా చిన్న ఉసిరికాయలు. సో ఇప్పుడు మనము ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. హాయ్ అండి, అందరికి నమస్కారం, వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్ తెలుగు. ఈ వీడియోలో మనము ఉసిరికాయ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ 4 కేజీస్ ఉసిరికాయలు తీసుకున్నాను. ఈ ఉసిరికాయలన్నింటినీ బాగా వాష్ చేసుకున్నాను, వాటర్లో వాష్ చేసుకొని ఒక క్లాత్తో తుడుచుకొని ఇలా పెట్టుకున్నాను. సో ఇవి 4 కేజీస్ అండి. ఈ 4 కేజీస్కి నేను ఉప్పు అనేది 3/4 కేజీ తీసుకున్నాను. ఇక్కడ నేను 3 మ్యాంగో చిల్లీ పౌడర్ తీసుకున్నాను, ఇది వచ్చేసి 1 కేజీ. 1/2 కేజీ వెల్లుల్లిపాయలు, ఈ వెల్లుల్లిపాయలు అనేవి నేను ఇలా పెట్టుకున్నాను. ఇందులో ఒక వెల్లుల్లిపాయ తీసేసి పోపు పుంజుకున్నాను. 10 గ్రామ్స్ మెంతులు, 50 గ్రామ్స్ జీలకర్ర, ఇవి రెండు కలిపి పౌడర్ వేసుకోవాలి. ఇవి పోపుకి అండి. 1 కేజీ ఆయిల్, ఇది వచ్చేసి 1 కేజీ ఆయిల్. సో ఇప్పుడు మనము పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనము ఇక్కడ ఈ ఉసిరికాయలని వేయించుకోవాలి. ఈ ఉసిరికాయలని ఆయిల్లో వేయించుకోవాలి. పదండి వేయించుకోవాలి. ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి, కానీ నా దగ్గర పెద్ద కడాయి లేదు, అందుకే నేను పెద్ద డెక్షా పెట్టుకున్నాను. ఇందులో నేను 1 కేజీ ఆయిల్ పోసాను. సో మనం బాగా కాగిన తర్వాత ఈ ఆయిల్ అనేది ఉసిరికాయలను వేయించుకుందాము. సో ఇప్పుడు కొన్ని కొన్ని ఉసిరికాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి, గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నాకు ఉసిరికాయలన్నీ వేగేసరికి 1 అవర్ టైం పట్టిందండి. 1 అవర్లో నేను ఉసిరికాయలను వేయించాను. చూసారు కదా అన్ని ఉసిరికాయలు ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి. సో తర్వాత మనము ఈ ఆయిల్లోనే పోపు వేసుకోవాలండి. చూసారు కదా ఇక్కడ ఉసిరికాయలన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మనం సేమ్ ఆయిల్లో పోపు వేసుకున్నాము. సో పోపుకి కావాల్సినవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు, జీలకర్ర. ఇక్కడ వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. పొట్టుతో వేసుకుంటే పేలిపోతాయన్నమాట, అప్పుడు ఆయిల్ మన పైన పడే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకే ఎప్పుడైనా పోపు వేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి అండ్ కొంచెం జీలకర్ర వేసుకున్నాం. తర్వాత ఇక్కడ మినపప్పు, శనగపప్పు, ఇవి మనకు ఆప్షనల్ అన్నమాట. ఇవి వేస్తే చాలా బాగుంటాయి పచ్చళ్ళలో. సో కొన్ని వేసుకున్నాను చూడండి. ఇక్కడ కొన్ని వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎలా ఫ్రై అయినప్పుడు మనకి ఒకలాంటి వాసన అనేది వస్తుంది, సువాసన. ఆ సువాసన అయితే చాలా బాగుంటుంది. నేను ఇలా పోపు వేసుకున్నప్పుడు ఎంత మంచి వాసన వచ్చిందంటే చాలా బాగుంది వాసన మాత్రము. సో ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సో మిగతా ఇంగ్రీడియంట్స్ మనము నూనె కొంచెం చల్లారిన తర్వాత కారం కానీ వెల్లుల్లి పేస్ట్ కానీ జీలకర్ర మెంతుల పొడి కానీ ఉప్పు కానీ కలిపేసుకుందాము. ఈ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు అవన్నీ కలిపితే ఏమవుతాయి అంటే మాడిపోతాయి. పచ్చడి అనేది మనకి మా టేస్టీ అనేది ఉండదు, ఏదో మాడు వాసన వస్తూ ఉంటుంది. అందుకే నూనె కొంచెం చల్లారిన తర్వాత మనము మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసుకుందాము. చూడండి నూనె అనేది కొంచెం చల్లారింది, నేను ఒక 5 మినిట్స్ తర్వాత వేసాను. సో వెల్లుల్లిపాయల పేస్ట్ అండి ఇది. సో ఆచి పచ్చిగా దంచుకున్న పేస్ట్ ఇది, మిక్సీ చేసుకున్నాను. ఒక్క మిక్సీలో జస్ట్ ఒక్క రౌండ్ తిరిగింది అంతే. తర్వాత మనము జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాము. ఇవి వేయించినవండి ఇవి. సో జీలకర్ర మెంతుల పొడి ఇవి వేసి కలుపుకుందాము ఆయిల్లో. సో నూనె పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఆ కారము ఉప్పు యాడ్ చేశాను. సో చూస్తారు కదా మీరు. సో నార్మల్గా మనకి ఆవకాయ కానీ లేదా పెద్ద ఉసిరికాయలకి ఆయిల్ అనేది ఊరుతుంది అన్నమాట ఒక 2 డేస్ తర్వాత. కానీ ఇక్కడ నాకు ఆయిల్ అనేది ఊరలేదు 2 డేస్ తర్వాత కూడా, చాలా తక్కువ ఊరింది. ఎందుకంటే ఇవి చిన్న ఉసిరికాయలు, వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అందుకే నాకు సో చాలా అసలు చాలా తక్కువ ఊరింది. నేను మళ్ళీ ఇంకొక 1 కేజీ ఆయిల్ ఇలా మరగబెట్టి అంటే కాగబెట్టేసి ఇందులో పోసాను, అప్పుడు నాకు ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నమాట. సో ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మనము ఉసిరికాయలలో ఉన్న పోషకాల గురించి తెలుసుకుందాము. వీటిని ఇండియన్ ఆమ్ల ఆర్ గూస్బెర్రీ అని అంటారు. ఇవి చిన్న ఉసిరికాయలండి. ఈ ఉసిరికాయలలో వైటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనము ఆరెంజెస్తో కంపేర్ చేసుకుంటే ఈ ఉసిరికాయలలో 8% వైటమిన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రిచ్ ఇన్ ఫైబర్ అన్నమాట.
సో మనకి స్టమక్ రిలేటెడ్ ఏదైనా డిజీజెస్ ఉన్నా కానీ ఈ ఉసిరికాయల జ్యూసెస్ కానీ ఉసిరికాయలు కానీ తీసుకుంటే ఫైబర్ అనేది ఎక్కువగా మన బాడీకి అందడం ద్వారా స్టమక్ రిలేటెడ్ డిజీజెస్ అనేవి కూడా మనకి క్యూర్ అవుతూ ఉంటాయి. కంపల్సరిగా వీటిని మనము డైట్లో చేర్చుకోవడం వల్ల, డైలీ ఒక ఉసిరికాయ తినడం వల్ల మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి అందుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి మా ఊరి చెరువు, ఇలా అలుగు పోస్తూ ఉంది. సో చూసారుగా వ్యూ మాత్రం చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.